అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జానారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సభలో జరుగుతున్న తీరు అది వేరు విధంగా ఉన్నా మీరు కూడా ఎదిగెత్తి చాడాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది గమనించాలి. సభలో ఉన్నటువంటి ప్రసాద సాధనాలు ఏదైతే ఉన్నదో కేవలం ప్రభుత్వ పక్షం వైపుని చూపిస్తూ కనీసం ప్రతిపక్షం వాళ్ళు అందులో కూర్చున్నట్టుగా కూడా వ్యవహరించినటువంటి తీరు ఎంత అప్రజాస్వామికమో గమనించండి. అంతేకాదు కేవలం ఆ పార్టీ సభ్యులో లేకుంటే ప్రభుత్వం వైపు చెప్పే విషయాలనే సూచిస్తూ కనీసం ప్రతిపక్షాలు అందులో ఉన్నాయా లేవా అనేటువంటి అంశాన్ని కూడా ప్రజలు ఆలోచించేటువంటి ఒక పరిస్థితి. ఈ విషయాన్ని పదే పదే మేము ప్రభుత్వ దృష్టికి స్పీకర్ దృష్టికి తెచ్చినా దీన్ని కనీసం పరిగణనలోకి తీసుకుని సరిచేసేది పోయి దీన్ని చాలా మేమంతా తగ్గిపోయినట్టుగానో లేక లెక్కలేనటువంటి ఒక పరిస్థితి అని అర్థం చేసుకుంటే ఇది ప్రజలు మీరందరూ అర్థం చేసుకోవాలి. అంటే ఇది రాను రాను ఈ ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుందని ఒకటి రెండు విషయాలు మీకు తెలియజేయదలుచుకున్నాను. ముఖ్యంగా ఇవాళనే జరిగినటువంటి విషయం, నిన్న జరిగిన విషయం, నిన్న కూడా మేమందరం కన్ఫ్యూజన్లో ఉన్నామని లేదో విషయాన్ని సరిగ్గా తెలియజేయటం లేదని నిబంధనల ప్రకారం అనుసరిస్తలేమని అంతేకాదు బీఎస్సీలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడలేదని వాళ్ళు మాట్లాడుతుంటే ఇది చాలా సిగ్గుసేటు. ఆ విషయం మీకు తెలుసునో లేదో అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ రూఢిగా కూడా వాళ్ళ ఏకచిత్రాధిపత్యంగా వివరించడానికి ఉన్న విషయాన్ని ఇవాళ నేను నిన్న కూడా గుర్తు చేయడానికి ప్రయత్నం చేసి వదిలేసినాను. ఈరోజు కూడా కనీసం స్పీకర్ నుంచి క్లారిటీ తీసుకోవటానికి, బీఎస్సీ మీటింగ్లో ఏమి జరిగిందో తెలియజేయటానికి, ఆ తర్వాత నిబంధన ప్రకారం మేము సహకరించడానికి తయారుగున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా కనీసం ఒక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ విషయం ఏమి చెప్తారో విని అది నిబంధన ప్రకారం లేదంటే తృణీకరించటం, నిబంధన ప్రకారం ఉన్నప్పటికీ ఇది స్పీకర్ గారి విచక్షణ నిర్ణయానికి అని అనుకుంటే తప్పకుండా చైర్ని గౌరవించి కనీసం మేము చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత ఎందుకు తృణీకరించారో వారు ప్రజలకు చెప్పాలి. ఎందుకు మేము తెలుసుకోగలిగినామో ప్రజలకు చెప్పాలి. ఇది ప్రజాస్వామ్య పద్ధతి. కానీ ఆ విషయాలు ఏం లేకుండా పదే పదే మేము ప్రయత్నం చేసినా కనీసం ఇటు ప్రతిపక్ష నాయకులకై చూడటం కానీ కొంతసేపు చూస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని మైక్ ఇవ్వటం కానీ లేదు, మైక్ ఇస్తే ఒక నిమిషం మేము చెప్పిందాక వినటం కానీ లేనిది ఇది అప్రజాస్వామికమా కాదా, లేక శాసనసభ విధానానికి విరుద్ధమా కాదా అనేటువంటి అంశం మీద నేను పదే పదే ఇంకా బయట కూడా చెప్పలేదు. బీఎస్సీ మీటింగ్లో మేము అడ్జర్న్మెంట్ మోషన్ ఏదైతే ఉన్నదో గతంలో ప్రభుత్వం సహకరించమని కోరితే మేము సహకరించడానికి ప్రయత్నం చేశాం. ఏమని అడ్జర్న్మెంట్ మోషన్ మీరు ముందర ఏదైతే తీసుకోవద్దు, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత తీసుకుంటాము కాబట్టి మీరు పట్టుబట్టబాకండి అంటే ఒకటేసారి చెప్పి మేము పట్టుబట్టకుండా ప్రభుత్వానికి సహకరించిన తీరు ఇదేదో విధాన నిర్ణయం అట. అంటే కొత్త రూల్సా? కొత్త రూల్స్ అయితే మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు అడ్జర్న్మెంట్ మోషన్కు అర్థం ఉందా లేదా అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది నేను నిబంధనల్ని ప్రజలకు గుర్తు చేయటానికే ఒకవేళ ఏ నిర్ణయం జరిగిందో చెప్పమన్నాను. అక్కడ జరిగినటువంటి నిర్ణయం వేరు,
ఈసారి సమావేశంలో అత్యవసరమైనటువంటి అర్జెంట్మెంట్ మోషన్ ఉంటే ప్రభుత్వానికి గుర్తు చేస్తాము. ఒకవేళ అది అత్యవసరమైతే తీసుకోండి, అత్యవసరం కాకుంటే మమ్మల్ని కన్విన్స్ చేయండి. ఏ రూపంలో ఈ డిస్కషన్ జరిగి ఆ సమస్యకు పరిష్కారం తెలియజేయండి అని నేను బీఎస్సీలో నా సలహా ఇచ్చినాను, నా ఒపీనియన్ చెప్పినాను. లేదు, అదే మాదిరిగా అడ్జెంట్మెంట్ మోషన్ మేము తీసుకునే అవసరమే లేదని చెప్పి చెప్పినాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ పార్ట్ కాదు దీంట్లో, కాంగ్రెస్ పార్టీ అడ్జెంట్మెంట్ మోషన్ ఇస్తుంది, ఒకవేళ మీరు ఎందుకు తృణీకరిస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అని నేను స్పష్టంగా తెలియజేశాను. ఇవాళ లెజిస్లేచర్ మినిస్టర్ ఒక కాగితం తీసుకొచ్చి ఏకగ్రీవంగా ఆమోదించినామని చెప్పి ఆ లెటర్ చూస్తే ఇది ఏకపక్షంగా పోతుందా ప్రభుత్వం లేదా అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. అంటే వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రకారం నడుపుతామనేటువంటి ధోరణికి ఇది సంకేతం. ఈ విషయాన్ని మీరే ఇన్నారు, బయట ఇంటే ఇన్నారు, లేదు ఇది కాదు నేను ఆ విధంగా అనలేదు అని చెప్పి చెప్పడానికి, అది చెప్పడానికి కూడా మైక్ ఇవ్వటం వీలు కాలేదు. అప్పటికి మైక్ లేకున్నా అదే బీఎస్సీలో మీటింగ్ లో ఉన్న ఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ గారు మీరు సాక్ష్యం, నేను పార్ట్ కాదని చెప్పినా లేదా అర్జెంట్మెంట్ మోషన్ మేము ఇవ్వాల్సిందే అని అన్నమా అండి. మీరు మరి బయటకు వచ్చిందో రాలేదో కానీ అక్బరుద్దీన్ స్వయంగా లేచి స్పీకర్ చెప్పినాడు, ఎస్ పార్టీ కాదు, ఒప్పుకోలేదు మీరు కానీ సభ నడవడానికి సహకరించమని అడుగుతున్నారు అని చెప్పి సలహా చెప్పినారు. అందుకని మళ్ళీ బీఎస్సీ మీటింగ్ అన్న ఇమీడియట్గా పెట్టమంట. రైట్, బీఎస్సీ మీటింగ్ మళ్ళీ పెట్టి వివరాలు తెలియజేస్తే నేను కూర్చుంటానని కూడా చెప్పాను. కానీ ఆ